శ్రీమద్ నమ రోజుకో శ్లోకంలో భాగంగా లహరిలో ముప్పై ఒకటవ శ్లోకం నేర్చుకుందాం నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతా చరాచరణాన్ బాహ్యస్థితా రక్షమర్త్యపనౌషం అతిజ్వాళకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిలితం నోద్గీర్ణమే వయ ఇది ముప్పై ఒకటవ శ్లోకం దీన్ని ఎలా విడగొట్టి చదవాలి అంటే నాలంవా परमोपकारकम् इदम् एकं पशूनां पते पश्यन् कुक्षिगतान् चराचरगणान् बाह्यस्थितान् रक्षितुं सर्वामर्त्यपलायनौषधम् अतिज्वालाकरं भीकरं निक्षिप्तं गरलं गलेन गिलितं నోద్కీర్ణ మేవ దీని అర్థం ఏంటంటే దేవదానవులు కలిసి క్షీర సముద్రాన్ని మధించారు జ్వాలలు చిందిస్తూ కాలకూట విషం ఉద్భవించేసింది దేవతలు దానవులు కూడా హడిలిపోయారు భయభ్రాంతలతో ప్రయత్నం విరమించి పారిపోదాం అనుకున్నారు ఏదైనా మంచి ఫలితం దక్కితే అనుభవిద్దాం అనుకుంటారే కానీ ఇలా హాలాహాలం ఉద్భవిస్తే ఏం చేస్తారు ఎవరి ప్రయత్నాన్ని వాళ్ళు మానేసుకుని బ్రతుకు జీవుడా అని చెప్పి వాళ్ళ జీవితాన్ని రక్షించుకోవటం కోసం వెళ్ళిపోతారు ఇలా ఎవరు స్వార్థాన్ని వాళ్ళు చూసుకునే ప్రయత్నంలో పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని తాను భక్షించి దేవదానవులందరినీ అనుకున్నారు అయితే ఆ విషయాన్ని మింగేశారు అని అనుకో లోపల ఏమవుతుంది కుక్షులే ఉంది సకల చరాచర జగత్తు ఉంది పరమేశ్వరుడు పొట్టలో అయితే అదంతా ఆహుతి అయిపోతుందేమో అని ఉద్దేశంతో ఇటు లోపల ప్రాణికోటికి ఏం కాకూడదు ఇటు బయట ఉన్న దేవదానవులకి ఏం కాకూడదు అందరినీ రక్షించడం కోసంట ఆ విషయాన్ని మింగి లోపలికి పోనివ్వకుండా కంఠం వద్దనే నిలిపేశాట పరమేశ్వరుడు ఇంతటి సమయస్ఫూర్తి దయాగుణము ఇంత తెగింపు సాహసము ఎవరికి ఉంటాయి కల్పవృక్షం వస్తేను కామధేను వస్తేనే లక్ష్మీదేవి వస్తేను ఉచితంగా తీసుకోవడానికైతే ముందుకు వస్తాం కానీ ఇలా హాలాహలం వస్తే పూర్తిగా మింగకుండా అలా అని బయటికి ఉమ్మేయకుండా కంఠం వద్దే నిలిపి అందరినీ కాపాడే రక్షణ గుణం ఎవరికి ఒక్క పరమేశ్వరుడికి తప్ప అంటున్నారు ఇందులో శంకరులు